హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాలంటీర్స్ కార్డా. ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఏదైనా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ సిరీస్ అయితే ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అదేంటి అంటే మీ సేవా సర్వీసెస్ గురించి. ఎందుకంటే చాలామందికి సర్వీసెస్లో ఏమేమి ఉన్నాయని కొద్దిగా ఐడియా లేదు, బట్ నాకు ఐడియా ఉన్నంత వరకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇందులో మెయిన్గా చాలామంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇన్కమ్ క్యాస్ట్కి మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు, బట్ కాకపోతే ఇందులో చాలా హండ్రెడ్స్ ఆఫ్ సర్వీసెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో నేను డైలీ ఒక్కొక్క సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందులో భాగంగా మొత్తం అన్ని కవర్ చేయాలనేసి ఈ సెపరేట్ సిరీస్ అనేది పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అందులో ఇది ఎపిసోడ్ 1 లాగా తీసుకోండి. సో ఇందులో ఈరోజు నేను మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ ఇంపార్టెంట్ అన్ని స్కీమ్స్కి ఏంటి అంటే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో అందులో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలా చేయాలి, వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేవి ఇందులో చూద్దాం ఫ్రెండ్స్. అంటే చాలా సచివాలయాలు ఆల్రెడీ చేస్తున్నారు, బట్ బెనిఫిషరీస్ కూడా కొంతమందికి డౌట్స్ ఉన్నాయి, ఏమేమి కావాలి, ఎక్కడ తెచ్చుకోవాలి ఏంటి అనేసి. సో అందులో నేను ఈరోజు దీని గురించి చేస్తాను ఫ్రెండ్స్. సో ఇందులో మనము ఫస్ట్ ఇది ఎక్కడ చేసుకోవాలి అంటే మనము గ్రామ వార్డు సచివాలయము, మనకి వార్డ్ సచివాలయం ఉంటుంది కదా, అందులో ఎడ్యుకేషన్ సెక్రటరీ లాగిన్లో ఈ సర్వీస్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. సో మనం ఏం చేయాలి అంటే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ వాలంటీర్ ద్వారా కానీ మనం అంటే డైరెక్ట్గా కానీ మనం వెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేసినట్లయితే మనకి ఈ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మనకి ఇది సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ప్రింట్ అనేది మనకు మామూలుగా మీ సేవల అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం డైరెక్ట్ అప్లికేషన్ కాస్ట్ మాత్రం పే చేస్తే సరిపోతుంది. సర్టిఫికేట్ కూడా వచ్చాక అప్రూవ్ అయ్యాక వాళ్ళే ప్రింట్అవుట్ తీసిస్తారు. సో ఇది అర్బన్లో అయితే ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లాగిన్లో ఇస్తారు, అదే రూరల్ అయితే డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో ఇస్తారు. సో ఇందులో మనకి మీ సేవ సర్వీసెస్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలాంటి ఒక మెన్యూ అనేది ఓపెన్ అవుతుంది, ఇంకొక సపరేట్ విండో. ఇందులో మీకు చూసినట్లయితే నెంబర్ ఆఫ్ సర్వీసెస్ అనేవి ఉంటాయి మనకి ఇక్కడ. సో ఇందులో రెవెన్యూ మీద క్లిక్ చేశారంటే మీకు చాలా సర్వీసెస్ వస్తాయి. అందులో ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మనకి ఇప్పుడు చెప్పబోయేది, ఇంటిగ్రేటెడ్ అంటే క్యాస్ట్ నేటివిటీ అన్నిటి కల్పిస్తారు. సో ఇవాళ ఇన్కమ్ చూద్దాం ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాంటి ఒక మెన్యూ స్క్రీన్ అన్నీ ఓపెన్ అవుతుంది. ఇందులో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మెయిన్గా అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే ఇలాంటి ఒక ఫామ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీకు సచివాలయంలో అడిగినా ఇస్తారు, లేదంటే వాలంటీర్ ద్వారా కూడా తీసుకోవచ్చు మీరు. ఈ ఫామ్ తీసుకున్నాక ఇందులో ఫిల్ చేసి ఇక్కడ మీకు టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉంటుంది, అవి ఫిల్ చేసి మీరు సైన్ చేసి ఇచ్చారు అంటే సరిపోతుంది. ఇందులో ఏమేమి ఫిల్ చేయాలంటే మీ పేరు, మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ, లేదు అంటే ఎవరు లేదంటే సింగిల్గా డాష్ పెట్టేసి ఏ ఊర్లో ఉన్నారు, సో మీ డోర్ నెంబరు, మీకు పర్ యానం ఎంత అయితే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ ఇక్కడ వేయాలి ఫ్రెండ్స్, ఎన్ని రూపీస్ వస్తుందో, మీ జెండరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి మీకు ఇన్కమ్ సోర్సెస్ అనేవి ఇక్కడ ఇచ్చుంటారు ఫ్రెండ్స్. ఏ పనుల వల్ల మీకు ఎంతెంత ఇన్కమ్ వస్తుంది అనేసి, బిజినెస్ వల్ల ఎంత వస్తుంది, శాలరీ వల్ల ఎంత వస్తుంది, లేదంటే ఏదైనా రోజు కూలీ చేస్తుంటే దానివల్ల ఎంత వస్తుంది, లేదా ఏదైనా ప్రాపర్టీస్ నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైనా ఉంటుంది కదా, సో వాటి నుంచి ఇవన్నీ వేసి టోటల్ చేసిన తర్వాత ఇక్కడ మీ సైన్ పెట్టేసి, ఇక్కడ మీ ఫాదర్ సైన్ కానీ మదర్ సైన్ కానీ పెట్టేసి, దీంతోపాటు మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ ఒక్కొక్క కాపీ తీసి దీనికి అటాచ్ చేసి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఫిల్ చేయాలో చూద్దాము. ఇందులో మనకి పేమెంట్ మోడ్స్ వచ్చేసి క్యాష్ ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అప్లయింగ్ ఫర్ అంటే మీ పేరెంట్ కోసం అప్లై చేస్తున్నారా, లేదంటే మీకు అప్లై చేస్తుండే అప్లికెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఎవరిదైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి ఫ్రెండ్స్. నేను ఒక రఫ్గా ఒకటి టైప్ చేస్తాను. ఇక్కడ చేసిన తర్వాత ప్రీఫిల్ కొట్టారంటే వాళ్ళు కానీ సర్వే కనుక అయి ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి. ఒకవేళ సర్వే కానట్లయితే మనం మాన్యువల్గా కూడా ఎంటర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చూద్దాం ఫ్రెండ్స్ డీటెయిల్స్ వస్తారో. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఏదైతే ఉంటుందో మనము దాన్ని ఫిల్ చేస్తాం ఫ్రెండ్స్. దాని తర్వాత రిలేషన్ కింద వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ హస్బెండ్ గార్డెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు ఇక్కడ రాయాలి. అప్లికెంట్ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మేలా ఫీమేలా ఏంటి అనేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత వాళ్ళు పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ ఉంటారు యాజ్ పర్ ఆధార్, డోర్ నెంబరు, వాళ్ళ లొకాలిటీ, డిస్ట్రిక్టు, మండలు అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్నాక ఈ ప్రజెంట్ అడ్రస్ ఇది సేమ్ ఉన్నట్లయితే ఈ చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. చెక్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి మ్యాండేటరీ ఫీల్డ్. ఇచ్చిన తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, డెలివరీ టైప్ మాన్యువల్ పెట్టేసేయండి. పెట్టేశాక ఇక్కడ వాళ్ళు ఇంతకుముందు అప్లికేషన్లో ఏదైతే ఫిల్ చేసి ఉంటారో భవనములు మరియు భూముల నుంచి వచ్చే ఆదాయం ఇక్కడ ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఫ్రమ్ ల్యాండ్స్, బిజినెసెస్ ఇలా మొత్తం ఫిల్ చేశాక ఆటోమేటిక్గా టోటల్ అనేది టోటల్ అదే చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్, మీరు అప్లోడ్ చేయాలి కాబట్టి. మీరు ఏం చేస్తారు అంటే ఈ 3 ఉన్నాయి కదా డాక్యుమెంట్స్, నేను ఇప్పుడు చెప్పింది అప్లికేషన్ ఫామ్ ఒకటి వాళ్ళు సైన్ చేసింది, దాంతోపాటు వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్సు, దాంతోపాటు వాళ్ళ రేషన్ కార్డు జిరాక్స్. రేషన్ కార్డులో తప్పనిసరిగా వాళ్ళ పేరు అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఈ మూడింటిని క్యామ్ స్కానర్ ద్వారా కానీ, లేదంటే అడోబ్ స్కాన్ ద్వారా కానీ, లేదు అంటే మీ ప్రింటర్లో అయినా స్కాన్.
చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఈ మూడు ఒక పీడిఎఫ్ ఫైల్గా చేసుకోండి. అది ఎలా చేయాలంటే మీరు మామూలుగా గూగుల్కి వెళ్ళేసి మీరు JPG2 పీడిఎఫ్ అని కొట్టారంటే చాలా వెబ్సైట్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇలాగా. ఇందులో ఇది తీసుకోండి, ఇది బాగుంటుంది కొద్దిగా. ఐ లవ్ పీడిఎఫ్ అనేది. ఇక్కడ సెలెక్ట్ జేపీజీ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు స్కాన్ చేశాక అది ఇమేజ్ ఫార్మాట్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా పీడిఎఫ్ ఫార్మాట్లో అయినా సరే స్కాన్ చేయొచ్చు. దట్టు ఫ్రమ్ మొబైల్లో అయినా సరే, ప్రింటర్ ద్వారా అయినా సరే మీరు ఎలా అయినా స్కాన్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ ఇమేజెస్ కొట్టి మీకు ఏమేమైతే ఇమేజెస్ ఉన్నాయో రఫ్గా నేను చూపిస్తాను. చేశాక మీరు అన్నీ యాడ్ చేసేసుకొని ఇమేజెస్ అన్నీ కన్వర్ట్ టు పీడిఎఫ్ ఉంది కదా, దీని మీద కొట్టారు అంటే మీకు అన్ని ఇమేజెస్ యాడ్ అయిపోయేసి మీకు ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆ పీడిఎఫ్ ఫార్మాట్ని ఇక్కడ చూస్ ఫైల్ కొట్టేసి మీరు ఆ పీడిఎఫ్ ఫార్మాట్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని షో పేమెంట్ కొట్టారంటే మీకు కింద పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి. సబ్మిట్ కొట్టారంటే అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఒక రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కావాలి రిసిప్ట్ ఎలా ఉంటుందో చూద్దాము అంటే నేను చూపిస్తాను. ఆ రిసిప్ట్ మళ్ళీ మనకి MR ఆఫీస్కి వెళ్తుంది ఫ్రెండ్స్, అక్కడ అప్రూవ్ అవ్వాలి. సో అప్రూవ్ అయ్యాక మనకు వచ్చేస్తుంది, పెద్ద టైం ఏం పట్టదు. నేను కొన్ని రిసిప్ట్స్ అనేవి చూపిస్తాను. ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇలా ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుంది. సో మనం దాని మీద క్లిక్ చేసామంటే వాటి డీటెయిల్స్ కూడా మనకి డిస్ప్లే అవుతాయి, ఇలా వచ్చేది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ నెంబర్ అనేది వచ్చేస్తుంది అప్లై చేసిన వెంటనే. దీని ద్వారా మనం ఇప్పుడు ప్రజెంట్ కావాలంటే చేయుత స్కీమ్కి కానీ మనకి అప్లై చేసుకోవచ్చు, ఇన్కమ్ క్యాస్ట్ పెట్టేసుకొని. సో ఇలా వస్తుంది ఫ్రెండ్స్. దీని తర్వాత మనకి ఇక్కడ అప్రూవ్డ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రింట్ సర్టిఫికేట్ అనేది ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. అది వచ్చాక మనము ప్రింట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఆల్రెడీ ప్రతి సచివాలయానికి హై సెక్యూరిటీ స్టేషనరీ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అందులో మనము అంటే లైక్ మీసేవ వాళ్ళు మనకి సర్టిఫికేట్స్ ఎలా అయితే ఇస్తారో సో అలా ఉంటాయి ఫ్రెండ్స్ ఆ సర్టిఫికేట్స్ అనేవి. సో అది మనం తీసుకొని మనము ప్రింట్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఏదైనా ఒకటి చూపిస్తాను. మీకు మామూలుగా మీ సేవలో తీసుకున్నట్టే వస్తుంది ఫ్రెండ్స్. సో ఈరోజు ఇన్కమ్ చూసాం కదా ఫ్రెండ్స్, రేపు క్యాస్ట్ ఎలా అప్లై చేయాలనే చూద్దాము. నేను ఈ డాక్యుమెంట్స్, దీనికి కావాల్సిన లింక్స్ ఏదైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. సో మీకు ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.